అందరికీ నమస్కారం మిత్రులారా. జలుబు ప్రాబ్లం చాలామందికి వస్తుంటుంది. ఎప్పుడు ముక్కుతో మాట్లాడడం, ఇదంతా ఫ్లమ్ అంతా పేరుకుపోయి లేకపోతే ముక్కు గారడం ఉంటుంది, ప్లస్ గొంతు బొంగురు కావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జలుబు ప్రాబ్లం చాలామంది చూస్తుంటారు కదా, ఎప్పుడు జలుబే ఉంటుంది కొంతమందికి, ఆ ప్రాబ్లం ఉంటుంది. మరి ఈ జలుబు ప్రాబ్లము అంటే దానికి సైనసైటిస్, ఫస్ట్ సైనసైటిస్ అంటారు, తర్వాత గొంతు మారిపోతుంది లారెంజైటిస్ అంటారు, గొంతు బొంగులు పోతుంది ఫారెంజైటిస్ అంటారు, కింద నుంచి బ్రాంకైటిస్, ఇంకా అదే అప్పర్ రెస్పిరేటరీ అటాక్ నుంచి లోయర్ రెస్పిరేటరీ అటాక్ దాకా వెళ్తుంది. ఈ జలుబుని స్టార్టింగ్ నుంచే మనం క్లియర్ చేసేస్తే సరిపోద్ది కదా. కొంతమందికి అంత దూరం వెళ్ళదు కానీ ఎప్పుడు ముక్కు అయితే మూసుకొని ఉంటుంది, మాట్లాడితే ముక్కుతో మాట్లాడినట్టు ఉంటుంది అని మాట్లాడుతుంటారు. సో అటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎలా క్లియర్ చేసుకోవాలి? యూజువల్గా ఇన్హేలర్స్ ఏదేదో వాడుతుంటారు, ప్లస్ జండు బామ్లు ఇట్టాడి దొరికితే తీసుకుంటుంటారు, స్టీమ్ లావెల్ పట్టిస్తుంటారు, కానీ ఎప్పటికీ ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇవన్నీ పైన నుంచి పనిచేసేటివి, ఎక్స్టర్నల్గా జస్ట్ పూసుకుంటే ఏదో అప్పటికప్పుడు రిలీఫ్ వచ్చేటివి ఉంటాయి, కానీ యాక్చువల్గా బేసిక్ ప్రాబ్లం ఇంటర్నల్ కదా. లోపల వాతపిత్త కఫలో కఫ ప్రకృతి ఎక్కువ కావడం, ఈ కఫ ప్రకృతి ఎక్కువయ్యేసరికి ఈ ప్రాబ్లం వస్తుంది. కఫము ఎక్కువ కాకుండా చూసుకుంటే సరిపోద్ది కదా. మనం అసలు బేస్ రూట్ అది, ఆ రూట్ని క్లియర్ చేసుకుంటే బయటకు ఎక్స్టర్నల్ రాదు. చెట్టు మీద కొమ్మలు రాకుండా ఉండాలంటే కింద రూట్ తీసేస్తే సరిపోద్ది కదా, అదే చేయాలి. సో అది చేయకుండా మనం ఏదో అవి వాడుకుంటే ఆ రోజుకి బండి నడిపేయడమే, తర్వాత ఏం కాదు. చెప్పాను కదా, చిన్నగా వచ్చేటువంటి కామన్ జలుబుని మీరు నెగ్లెక్ట్ చేస్తే అది కాస్త ఆస్తమా బ్రాంకైటిస్ అయిపోతుంది, ఎప్పటికీ దాని మీద కూర్చోవలసి ఉంటుంది. చిన్న ప్రాబ్లమే కానీ దాన్ని పెద్ద కర్రతోనే కొట్టాలి అని చెప్తాను మేము. చిన్న పావైన పెద్ద కర్రతో కొట్టాలంట, చూసారా? అటువంటిది అంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. బేసికల్గా దీనికి చిన్న చిన్న రెమెడీస్, మనం ఇంట్లో చేసేటువంటి మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలు, వాటిని వాడుకొని దీన్ని తగ్గించుకోవచ్చు, డెఫినెట్గా తగ్గించుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే నెగ్లెక్ట్ చేయొద్దని, అది ఆస్మా బ్రాంకటైస్గా మారింది అనుకోండి, మనం జలుబు అనుకున్నది రెస్పిరేటరీ సీఓపీడీ అంటాం, సో ఆ ప్రాబ్లంగా మారింది అనుకోండి, లైఫ్ లాంగ్ ఇన్హేలర్స్ వాడాల్సిన పరిస్థితి వస్తుంది, నిద్ర ఉండదు ప్రాపర్గా. ఈరోజు చేసేటువంటి నిర్లక్ష్యమే రేపు మన జీవితాన్ని శాసిస్తుందని చెప్పొచ్చు. మన బాధ్యతలు మనకు ఉంటాయి కదా, మనం చేయాల్సింది, మన మీద ఆధారపడే ఫ్యామిలీ కూడా ఉంటుంది, మన మీద ఆధారపడినటువంటి మనుషులు వాళ్ళ బాగోగులు కూడా చూసుకోవాలి. మన వాళ్ళ సంగతి ఎప్పుడు చూసుకుంటాం, మన సంగతి మనం ఎప్పుడు చూసుకోకపోతే. అందుకే వచ్చే ప్రతి చిన్న ప్రాబ్లమ్ను ముందు నుంచే జాగ్రత్త తీసుకోండి. దానికోసమే సంజీవిని ప్రకృతాశ్రమం చేస్తూ ఉంది ఇటువంటి వీడియోస్. కాబట్టి ఈరోజు మనం చెప్పేటువంటి జలుబుని నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ జలుబుని తగ్గించుకోవాలంటే ఒక రెండు మూడు రెమెడీస్ నేను చెప్తాను, సింపుల్గా మన వంటింట్లో ఉండేటివి. చక్కెర దొరుకుతుంది కదా, నిప్పులు తీసుకోండి, బొగ్గుల మీద కొంచెం బొగ్గులు మండిచ్చేస్తే నిప్పులు వస్తుంది కదా, ఆ నిప్పుల మీద చక్కెర వేయండి. చక్కెర వేసి వాసన చూడండి, ఆ వేడిగా వచ్చేటువంటి ఆ వాసన చూడాలి. వాసన చూస్తే మీకు కోల్డ్ తగ్గుతుంది. రోజుకు రెండు మూడు సార్లు చేయొచ్చు, దాన్ని ప్రాబ్లం లేదు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేసుకోవచ్చు. ఇది చేస్తే జలుబు నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే మిరియాలు మనకు దొరుకుతాయి కదా, సో 21 మిరియాలు కావాలి, 21 తీసుకోవాలి. 21 మిరియాలు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ తేనె వేయండి. స్పూన్ తేనె వేసి నూరాలి. ఆ వచ్చేటువంటి పేస్ట్ని పొద్దున సాయంత్రం వేడి నీళ్ళతో తీసుకోవాలి. ఇలాగని చేయగలిగితే మీకు జలుబు అనేది 3 రోజులు మాయమైపోతుంది, ఉండదు, మొత్తం డ్రై చేసేస్తుంది ఎక్కడిదక్కడ. ఒక విధంగా చెప్పాలంటే గొంతంతా డ్రై అయిపోయి, ఎంత డ్రై అయిపోతుందంటే పగిలినట్టు అవుతుంది. నీళ్ళు తాగుతూ ఉండాలి, దాన్ని మళ్ళీ క్లియర్ చేసుకునేదానికి. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సొంటి కషాయం మనకు తెలిసిందే కదా, సొంటి కషాయం తాగితే జలుబు నుంచి రిలీఫ్ వస్తుంది. దాన్ని నైట్ పడుకోబోయే ముందు కొంచెం బెల్లం వేసేసి సొంటి కషాయం తీసుకోవచ్చు. ఇంకొకటి పటిక, మనం స్కిన్ డిసీజెస్ కోసం పటిక అని చెప్పున్నాం, స్పటిక గుర్తుందా? దాన్ని ఏం చేస్తారంటే స్పటికని తెచ్చి కాల్చండి దాన్ని, అంటే వేయించినా పర్లేదు, బాణల్లో ముక్కుళ్ళు
వేయించి దాన్ని పూర్తిగా పౌడర్ కొట్టి పెట్టండి. కలర్ మారుతుంది, వైట్ తీస్తే బాగా అది వేడికి బ్రౌన్ అవుతుంది అన్నమాట. దాన్ని దంచి పౌడర్ కొట్టి పెట్టండి. మీకు ఎప్పుడైనా కోల్డ్ అనిపిస్తే ఇమ్మీడియట్గా ఈ పటిక పొడిని కొంచెం తీసుకొని దాన్ని కొంచెం టీలో కానీ, టీ తాగే అలవాటు ఉంటే టీలో కానీ, లేకపోతే వేడి నీళ్ళలో కానీ వేసేసి 2-3 times తాగండి. అది లోపలికి వెళ్ళి మన బ్లడ్ పిహెచ్ని ఆల్కలైన్గా మార్చి ఆ ఫ్లమ్ని క్లియర్ చేసేస్తుంది. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఈ రెమెడీస్ మనం ఫాలో అయితే మన బాడీ లోపల బేస్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఈ ఫ్లమ్ ఫార్మేషన్ అనేది తగ్గుతుంది. కేవలం ఇక్కడిక్కడ క్లీన్ చేసుకుంటే నో యూస్. బేస్ సీట్ ఇక్కడ ఉంటుంది బాడీ లోపల, అక్కడి నుంచి నాభిస్థానం నుంచి క్లియర్ కావాలి. అప్పుడు క్లియర్ అయితేనే మనకు శ్లేష్మం అంతా క్లియర్ అయిపోతూ ఉంటుంది. జలనీతి అంటాం మన సంజీవని ప్రకృతాశ్రమానికి వస్తే జలనీతి చేయిస్తాం. ఎటువంటి ప్రాబ్లం అంటే వాటర్ ఒక పాట ఉంటుంది, వాటర్ లభిస్తేలా వస్తుంది, లభిస్తేలా వస్తుంది, ఆ మొత్తం క్లీన్ అయిపోతాయి. దాని తర్వాత ప్రాణాయామం చేయాలి. ఓన్లీ జలనీతి చేస్తే లాభం లేదు. సాల్ట్ వేసిన వాటర్తో జలనీతి చేసి తర్వాత ఫోర్సిబుల్ ప్రాణాయామం చేయాలంటాం. అంటే భస్త్రిక, కపాలభాతి, పవన భస్త్రిక ఇటువంటివి ఉంటాయి, అవి కానీ చేస్తే ఈ పక్కన సైనస్లు ఉంటాయి కదా, ఈ సైనస్ల నుంచి ఫ్లూయిడ్ బయటకు వస్తుంది. అంటే ఈ ఫాస్ట్గా చేసేటప్పుడు సమ్ నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ క్రియేట్ అయ్యి దాన్ని స్వైప్ బయటికి స్వైప్ చేస్తుంది అన్నమాట, సక్ చేస్తుంది. దాంతో ఇవి క్లీన్ అయిపోతాయి. అంటే ఇవేమో స్టోర్స్, ఈ స్టోర్స్ నుంచి క్లియర్ అయిపోతుంది. దీని తర్వాత గజకన్నీ అని చెప్పి చేయిస్తాం. గజకన్నీ అంటే సాల్ట్ వాటర్ తాగేయాలి వేడిగా, ఒక్కసారి వాటర్ పెట్టేసి నోట్లో వేళ్ళు పెట్టేసి దాన్ని వామిట్ చేసేయాలి బయటికి. మొత్తం స్టమక్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది మొత్తం. ఇది సీట్ అంటే మనం ప్రొడక్షన్ ఆపేసాము, స్టోరేజ్ క్లియర్ చేసాం. ఇంకా మీకు కోల్డ్ ఎందుకు ఉంటుందండి? అస్సలు కోల్డ్ అనేది ఫామ్ కాదు మీ బాడీలో. లైఫ్ స్టైల్ మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో కోల్డ్ ఫామ్ అయ్యేటువంటి ఆహార పదార్థాలను అసలు టచ్ చేయొద్దు. హీట్ ప్రొడ్యూస్ అయ్యేటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. కొంచెం ఈ కోల్డ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, సిట్రస్ ఫ్రూట్స్, నాన్ వెజిటేరియన్ ఎగ్స్, బేకరీ ఫుడ్స్ ఇటువంటివి కొంచెం తగ్గించమని చెప్తాం మేము. దాని బదులు ఈ క్యాప్సికమ్ అంటారు కదా అది తీసుకోవడము, మిర్చి అన్నం తినేటప్పుడు మిర్చి వస్తుంది కదా ఆ మిర్చి తీసుకోవడము, హీట్ ప్రొడ్యూస్ చేయటం బొప్పాయి పండు తీసుకోవడము, ఇటు మామిడికాయ తీసుకోవడం అది హీట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది కదా, ఇటువంటివి తీసుకోగలిగితే ఈ ఫ్లమ్ ఫార్మేషన్ అనేది తగ్గుతుంది. కొంతమందికి మామిడికాయ కూడా పడదు ఎందుకంటే అది కూడా సిట్రస్ కాబట్టి చూడాలి వాళ్ళ బాడీకి సూట్ అవుతుందా లేదా చూసి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అల్ల నేరేడు పళ్ళు తీసుకోవచ్చు, దీనికి కావాల్సిన వాళ్ళు ఫ్రూట్స్లో వచ్చేదానికి ఇవి తీసుకొని వేడి నీళ్లు తాగుతూ ఉండాలి. రెగ్యులర్గా తాగుతూ ఉంటే ఇదే సింపుల్గా అనిపించినటువంటి జలుబు ప్రాబ్లము ప్రాణాంతకమైనటువంటి ఆస్తమా బ్రాంకైటిస్గా మారకుండా ముందే మనం చూసుకోవచ్చు. సంజీవని ప్రకృతాశ్రమంలో చాలామందికి అంటే ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక 14 days నార్మల్ అయిపోతుందండి. ఇనిషియల్ స్టేజ్లో ఉంటేమో 14 days, లేకపోతే కాస్త సివియర్ ఉందనుకోండి 21 days పడుతుంది. ఒక పర్సన్ రీసెంట్గా వచ్చారు, ఆయన నైజీరియా నుంచి వచ్చారు, ఆయనకి ఇదే ప్రాబ్లం. చాలామంది డాక్టర్లు తిరిగారు, ప్లస్ ఇన్హేలర్స్ కూడా ఎక్కువ వాడేవాళ్ళు, స్టెరాయిడ్ మెడికేషన్ ఎక్కువ వాడడం వల్ల లావ్ అయిపోయాడు. లావ్ అయ్యేసరికి ఏమవుతుందంటే లంగ్స్ మీద ఇంకాస్త ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఇంకాస్త ఎక్కువ ప్రెషర్ పడితే లంగ్స్ ఇంకాస్త షింక్ అవుతాయి, ఇంకాస్త బ్రీతింగ్ ప్రాబ్లం. అసలు ఏమి చేయలేని పరిస్థితి, నైట్ నిద్రపోలేరు, ఇలా కూర్చొని ముందుకి ఆ దిండ్లు పెట్టుకుని ఇలా కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు నాకు అటాక్ వస్తుందేమో ఏంటో అని పక్కన వేడి నీళ్ళు పెట్టుకొని తాగతా ఓ పక్కన నిద్ర వస్తుంటుంది, పాపం పడుకోలేడు. మళ్ళీ పడుకోగానే ఇంకా పైకి కొట్టేస్తూనే ఉంటుంది బ్రీతింగ్ ప్రాబ్లం. అంత సివియర్ ప్రాబ్లం ఉండేది. ఆయనకు మేము చేయించింది ఏమీ లేదు, వాళ్ళు రాగానే డైట్ మార్చాము. జస్ట్ మనం చెప్పినటువంటి ఫుడ్ ఐటమ్స్ మానేసి ప్యూర్ హీట్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఫుడ్ ఇచ్చాము. దాంతోపాటు ఈ జలనీతి, గజకర్ణి ప్రతిరోజు పొద్దున సాయంత్రం 2 times చేయించాం. అఫ్కోర్స్ కొంచెం ఈ ఓజోన్ థెరపీ ట్రీట్మెంటు, వాటర్ థెరపీస్ ఉంటాయి, పంచకర్మ థెరపీ అని చెప్పి చేస్తాం, అవి ఎక్స్ట్రా యాడ్ చేసాము. వితిన్ 14 days ఆయనకి పూర్తి ఆస్మా కంట్రోల్లోకి వచ్చేసింది. ఆయన వాడేటువంటి ఇన్హేలర్స్ ఆల్మోస్ట్ అలా చెప్పాలంటే రోజుకు 5-6 ఇన్హేలర్ తీసుకోవాల్సిన కండిషన్ నుంచి అస్సలు ఇన్హేలర్ వాడాల్సిన అవసరం లేని కండిషన్కి వచ్చాడు ఆయన. నార్మల్, చాలా బాగుంది సార్ నాకు విషయం తెలియలేదు, ముందే తెలుసుంటే కనీసం ఒక 4-5 సంవత్సరాలు ముందే మీ దగ్గరకు వచ్చిండేవాళ్ళు, నా లైఫ్ కాస్త ఫ్రీగా ఉండేది కదా అని చెప్పి ఆయన చెప్పుకుంటూ పోయాడు. సో అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇవి.
అంత ఎందుకంటే ఈ కషాయంతో పాటు ఈ ట్రీట్మెంట్ ఇచ్చే కాబట్టి ఫాస్ట్గా అవుతుంది. మీరు ఇంట్లో చేశారనుకోండి, ఇంట్లో చేస్తే కాస్త స్లోగా అవుతూ ఉంటుంది. ఇవి హోమ్ రెమెడీస్, మీకు ఇమీడియట్గా రిలీఫ్ రావాలి, అట్ ద సేమ్ టైం ఫర్దర్ ప్రోగ్రెస్ అనేది దానికి లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి మనం రెండు మూడు చెప్తున్నాం, వాడి చూడండి ఈ రెమెడీస్. యాక్చువల్గా బేసిక్ ప్రాబ్లం రూట్ కాజ్ దగ్గర నుంచి తీసేయాలంటే మాత్రం ప్రకృతి వైద్యం మెథడ్లోనే దాన్ని చేస్తే క్లియర్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి మన గురించి చెప్పండి, ఆశ్రమం గురించి. తప్పకుండా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇటువంటి ఎన్నో విషయాలు తెలియజేస్తూ సంజీవిని ప్రకృతి ఆశ్రమం వీడియోలు చేస్తుంది. ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్ మొయినాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మిత్రులారా, ఒక చిన్న గమనిక. ఇంతకుముందు మన సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో శని ఆదివారాల్లో కన్సల్టేషన్స్ ఉండేటివి, అందరూ ఎవరెవరి ప్రాబ్లం గురించి కలిసేవాళ్ళు కదా. ఇప్పుడు అందరి దగ్గర నుంచి పెద్ద ఎత్తున కోరిక వచ్చింది, అంటే ఈ రెండు రోజులు సరిపోవట్లేదు, ఇంకా పెంచండి అని చెప్పి చాలామంది కోరుతున్నారు. దీనికోసమని మనము వారానికి 4 రోజులు చేయడం జరిగింది. ఇప్పుడు సోమవారం రోజు, బుధవారం రోజు, శుక్రవారము, శనివారం, ఈ వారంలో ఈ 4 రోజులు కన్సల్టేషన్స్ ఇప్పుడు చేయడం మొదలైంది. కాబట్టి మీ మీ సమస్యల గురించి మీరు వచ్చి పరిష్కరించుకోవడానికి అవకాశం ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు. కాబట్టి ఇది గమనించండి, ఇంతకు ముందులాగా శని ఆదివారాలు అనుకొని ఆదివారం రోజు మాత్రం రావద్దు. నమస్తే.